1952 మే 30న గణపతి శాస్త్రి అనసూయ దంపతులకు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గరలో ఉన్న నేదునూరు అనే అగ్రహారంలో 5వ సంతానంగా జన్మించారు లంకభద్రాద్రి శ్రీరామ్ అలియాస్ ఎల్బి శ్రీరామ్. ఎల్బి శ్రీరామ్ గారికి 4 అన్నయ్యలు 1 అక్క ఉన్నారు. మొత్తం వీరు 6 సంతానం. ఎల్బి శ్రీరామ్ గారి నాన్నగారు వేద పండితులు. ఆయన పాండిత్యంలో రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. అప్పటి జమీందారు ఆయన పాండిత్య ప్రతిభకు మెచ్చి 1 ఇల్లు బహుమానంగా ఇచ్చారు. ఆ ఇంటిలోనే వారి కుటుంబం నివాసం ఉండేది. శ్రీరామ్ గారి పెద్దన్నయ్య గారు కూడా వేద పండితులే. అన్నదమ్ములు 5, చెల్లెళ్ళు 1, అమ్మ నాన్నలు మొత్తం 8 మంది ప్రతిరోజు రాత్రి అయ్యేసరికి ఇంట్లో చేరిపోయేవారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చేయాలి. అందరూ భోజనాలు అయ్యాక కులాసాగా ఏదో ఒక విషయం మీద మాట్లాడుకునేవారు. ఏదో ఒక రంగం, సినిమా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, క్రీడా రంగం కానీ, వేదాల గురించి కానీ, ఏదో ఒక రంగం గురించి పిచ్చాపాటిగా మాట్లాడుకునేవారు. అప్పుడప్పుడు వాదులాడుకునేవారు కూడా. ఒక్కొక్కసారి పజిల్స్, పొడుపు కథలు చెప్పడం లాంటివి చేస్తుండేవారు. అయితే చిన్నవారైన శ్రీరామ్ గారు ఆ వాదనల్లో తలదూర్చేవారు కాదట. ఎప్పుడూ సైలెంట్గా ఏం మాట్లాడేవారు కాదు. అందులో ఏ అన్నయ్య అయినా ఏరా నువ్వేం చెప్పవు అని అడిగితే మెల్లగా ఏదో ఒకటి చెప్పేవారు. వీధుల్లో ఆడిన కొద్దిమంది మిత్రులతో కలిసి ఆడేవారు. లేదంటే వాళ్ళ ఇంటి వరండాలో కూర్చొని ఏవేవో ఆలోచిస్తుండేవారు. అయితే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవారు. శ్రీరామ్ గారు బాగా చదివేవారు. స్కూల్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ వచ్చేవారు. ఆ విధంగా ఎల్బి శ్రీరామ్ గారి బాల్యం మధురాతి మధురంగా గడిచింది. టీనేజ్కి వచ్చే నాటికి ఆయనకి నాటకాల మీద ఇష్టం పెరిగింది. దానికి కారణం వాళ్ళ అన్నయ్యలే. వాళ్ళ అన్నయ్యలు కూడా నాటకాల్లో నటించేవారు. అన్నయ్యలు నాటకాల్లో నటిస్తుండడంతో శ్రీరామ్ గారు అప్పుడప్పుడు వాళ్లతో కలిసి వెళ్ళేవారు. అదే ఆయనకి నాటకాల మీద ఇష్టం పెరగడానికి కారణం. మొదట వాళ్ళ అన్నయ్య నటించిన ఒక నాటకాల సంస్థలో చేరారు. అక్కడే రచయితగా బీజాలు పడ్డాయి. పీయూసీలో చేరాక చదువు మీద కంటే నాటకాల మీదే తన శ్రద్ధ అంతా ఉండేది. వేద పండితులైన వాళ్ళ నాన్నగారు కొడుకులందరూ నాటకాల దారి పట్టడంతో కొంచెం బాధపడిన పెద్ద కొడుకు మాత్రం తన బాటలో నడవడంతో ఆయన ఎవరిని ఏమనేవారు కాదు. ఈలోగా ఆయనకి అంటే 1970 ప్రాంతంలో 18 ఏళ్ల వయసున్న ఎల్బి శ్రీరామ్ గారికి 11 ఏళ్ల వయసున్న సూర్య రమాలక్ష్మి గారితో పెళ్లి చేసేశారు. నాటకాలలో ఉద్దండులైనటువంటి దేశరాజు హనుమంతరావు గారి శిష్యరికంలో ఎల్బి శ్రీరామ్ గారు రచయితగా మంచి పట్టు సంపాదించారు. ఎప్పుడు చూసినా నాటకాల గురించే ఆలోచించేవారు. ఒకవైపు నాటకాలలో నటించడం, మరోవైపు సినిమాలు చూడడం వలన పీయూసీ ఫెయిల్ అయ్యారు. అతను 2వ అన్నయ్య హైదరాబాద్లో గవర్నమెంట్ జాబ్ చేయడం వలన శ్రీరామ్ గారిని అతని దగ్గరకు వచ్చేయమన్నారు. హైదరాబాద్ వచ్చాక 3 రోజులు తిరిగి హైదరాబాద్ మొత్తం చూశారు. తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని వాళ్ళ అన్నయ్యతో చెప్పాడు. అప్పుడు ఊరిపోయి ఏం చేస్తావురా అని వాళ్ళ అన్నయ్య గారు అడిగారు. ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాను అన్నయ్య అని ఎదురు ప్రశ్నించారు శ్రీరామ్ గారు. నాకు తెలిసిన ఫ్రెండ్ స్టేషనరీ షాప్లో అకౌంటెంట్గా పనిచేయి, అక్కడ ఆ ఉద్యోగం ఉంది, ఎంతో కొంత ఇస్తారు అని వాళ్ళ అన్నయ్య గారు చెప్పారు. సరేలే, ఊరెళ్ళి చేసేదేం లేదు కదా అని శ్రీరామ్ గారు ఆ జాబులో చేరారు. అయితే అక్కడ చేరాక కూడా నాటకాల్లో నటించాలనే కోరిక మాత్రం పోలేదు. కానీ హైదరాబాద్లో ఎక్కడ చేరాలో తెలియక నాటకాల వాళ్ళతో పరిచయం లేక అప్పటికి మాత్రం ఊరుకుండపోయారు. ఎలాగో చాలా టైం ఉంది కదా అని నైట్ కాలేజీలో చేరి పీయూసీలో డిగ్రీ పూర్తి చేశారు. ఈలోగా నాటకాల సంస్థల వారితో పరిచయం అవడంతో నాటకాల్లో నటించడం, కొన్ని నాటకాలకి మాటల రచయితగా పనిచేయడం చేసేవారు. ఎక్కువగా నాటకాలకి సమయం కేటాయించడం, జాబ్కి అప్పుడప్పుడు వెళ్లడంతో స్టేషనరీలో అకౌంటెంట్ జాబ్ తీసేశారు. ఆ తర్వాత ఈనాడులో క్లాస్ ఫైడ్ చూసి ఎక్కడైనా ఉద్యోగం ఉందేమో చూసి వాళ్ళకి అప్లికేషన్ రాసి పోస్ట్ చేసేవారు. వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిపించి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి ఎలాగో ఇంటర్వ్యూ చేసేవారు. మొత్తానికి జాబు ఏదో ఒక విధంగా శ్రీరామ్ గారు సంపాదించేవారు. జాబు వచ్చాక మళ్ళీ షరామామూలే. నాటకాలకి ఎక్కువ సమయం కేటాయించడం, జాబుకి తక్కువ సమయం కేటాయించడంతో అక్కడ కూడా 6-7 నెలలు ఉంచాక తీసేసేవారు. దాంతో వాళ్ళ అన్నయ్య గారు శ్రీరాముని పిలిపించి మీ వైఫ్ని మీ పిల్లలు కూడా తీసుకుని ఇక్కడే కాపురం పెట్టు అని ఆర్డర్ జారీ చేశారు. ఆ విధంగానైనా తన ఫ్యామిలీ వచ్చాక మారుతాడేమోనని. అయితే తన భార్య పిల్లలు వచ్చాక శ్రీరామ్ గారు కొంతవరకు మారారు. అయితే వాళ్ళ అన్నయ్య గారు కూడా ఆర్థికంగా సహాయం చేసేవారు. కానీ నాటకాల మీద మాత్రం అతని మనసు మారలేదు. 1983లో గజేంద్ర మోక్షం అనే నాటికని సొంతంగా రచించారు. ఈ నాటకం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ నాటకాన్ని కొన్ని వేల సార్లు ప్రదర్శించారు. ఆ తర్వాత ఒంటెద్దు బండి, పద్మవ్యూహం నాటకాలు రచించారు. ఇవి కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒంటెత్తు బండి మాత్రం శ్రీరామ్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో పాటే సినిమాల పిచ్చి కూడా పట్టుకుంది. ఎప్పటికైనా మంచి సినీ రచయిత అవ్వాలనేదే తన కోరికని అప్పుడప్పుడు వాళ్ళ అన్నయ్య గారితోనూ తన తమ్ముడితోనూ చెబుతుండేవారు. సినీ రచయిత అవ్వాలంటే మద్రాసు వెళ్ళాలి. అప్పటికి సినీ పరిశ్రమ హైదరాబాద్కి రాలేదు. అది అయ్యే పని కాదులే, వాడేదో సరదాగా అంటున్నాడని వాళ్ళ అన్నయ్య తమ్ముడు అనుకునేవారు. కానీ ఒకరోజు సీరియస్గానే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను మద్రాసు వెళ్ళి సినీ రచయితగా ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. ఆయనకి శ్రీరామ్ గారి గురించి తెలుసు కాబట్టి వీడు ఏదంటే దాన్ని ఖచ్చితంగా చేస్తాడు అనే ఉద్దేశంతో ఆయన సరే వెళ్ళు అని ఒప్పుకున్నారు. కానీ ఒక్కడవే మాత్రం వెళ్లకు, నీ భార్య బిడ్డల్ని తీసుకుని వెళ్ళు. వాళ్ళు ఇక్కడ కొన్ని ఖర్చులు పెట్టుకుని నువ్వు అక్కడ అద్దీలు తీసుకుని అక్కడ నువ్వు కూడా కొన్ని ఖర్చులు పెట్టుకుంటే తడిసి మోపుడవుతాయి. అదేదో అందరూ కలిసి ఒక దగ్గరే ఉండండి, ఉంటే తినండి లేకపోతే లేదు, నా దగ్గర ఉంటే ఎంతో కొంత పంపిస్తాను అని ఆయన కొంత ధైర్యం చెప్పారు. ఆ సలహా శ్రీరామ్ గారికి కూడా బాగా నచ్చింది. అలాగే శ్రీరామ్ గారి తమ్ముడు కూడా అన్నయ్యకు మంచి ఆర్థిక భరోసా ఇచ్చారు. అన్నయ్య నేను ఎంతో కొంత నెల నెలా పంపిస్తాను, నీకు డబ్బులు వచ్చాక నాకు ఇద్దువులే ఆయన కూడా ధైర్యం చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారమే శ్రీరామ్ గారి తమ్ముడు నెలకి కొంత పంపించేవారు. తమ్ముడు ఇవన్నీ ఎందుకురా నా గురించి శ్రమ అని శ్రీరామ్ గారంటే, నువ్వు సక్సెస్ అయ్యాక నా డబ్బులు నాకు ఇచ్చే అన్నయ్య అని అనేవారు. ఆ విధంగా అన్నయ్య తమ్ముడు సహకారంతో మద్రాసులో అడుగుపెట్టారు. మద్రాసు వెళ్లారు కానీ ఎలాగ ప్రయత్నించాలో తెలియక మొదట్లో తికమక పడ్డారు. ఎన్నో ఆఫీసులకి తిరిగారు కానీ ఎవరూ ముందు అవకాశం ఇవ్వలేదు. 6 నెలల తర్వాత కనబడు, సంవత్సరం తర్వాత రా అనేవారే. ఆ సమయంలోనే పెద్ద వంశీ గారు మంచి ఫామ్లో ఉన్నారు. ఆయన దగ్గర పనిచేయాలని ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, రచయితలు ఎదురు చూసేవారు. కొంతమంది వంశీ గారిని కలవమని శ్రీరామ్ గారికి సలహా చెప్పారు. ఆయన వెంటనే వంశీ గారి దగ్గరికి వెళ్లారు. వంశీ గారికి ఇల్లు ఆఫీసు ఒక్కటే కావడం చేత శ్రీరామ్ గారికి వంశీ గారు 3 రోజుల్లోనే దొరికారు. పరిచయాలు అయ్యాక ఏం చేసావని వంశీ గారు అడిగారు. నాటకాలకి రచనలు చేశాను, మాటలు కూడా రాస్తానని శ్రీరామ్ గారు చెప్పారు. సరే శ్రీరామ్ గారు ఒక పని చేయి, మీరెలాగో నాటకాలు రచించాను అంటున్నారు కాబట్టి నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి కథ ఏంటో తెలుసు, ఆ కథలో మీరు కూడా కూర్చొని డిస్కషన్ చేయండి అని చెప్పారు. అమ్మయ్య రాగానే అవకాశం దొరికింది, అదే 10,000 అనుకున్నారు శ్రీరామ్ గారు. అప్పటి నుంచి ప్రతిరోజు వంశీ గారింటికి రావడం, డిస్కషన్ చేయడం చేసేవారు. అయితే నాటకాల సీన్స్కి సినిమా సీన్స్కి చాలా తేడా ఉందన్న విషయం అక్కడికి వెళ్ళాకే శ్రీరామ్ గారికి తెలిసింది. నాటకం అంతా డైలాగ్స్ మీద ఆధారపడి ఉంటుంది, సినిమా మాత్రం అలా కాదు. విజువల్స్ మీద, షార్ట్స్ మీద, ఆ తర్వాత కథ, స్క్రీన్ ప్లే, వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. దాంతో మొదట్లో అంతా కొత్తగా వింతగా శ్రీరామ్ గారికి ఉండేది. కొన్నిసార్లు వంశీ గారు శ్రీరామ్ గారితో ఏమైనా సీన్స్ చెప్పండి సార్ అని అడిగేవారు. కానీ శ్రీరామ్ గారు చెప్పలేకపోయేవారు. దాంతో అదేంటండి మీరు నాటకాలు రచించాను అంటున్నారు, సీన్స్ చెప్పలేకపోతున్నారు అని వంశీ గారు విసుక్కునేవారు. నిజానికి ఎల్బి శ్రీరామ్ గారు వంశీ గారి దగ్గర డైలాగ్స్ రాయడానికి మాత్రమే చేరారు. కానీ వంశీ గారు అవేం పట్టించుకోకుండా నాటకాలు రచించాను అంటున్నాడు కాబట్టి ఇతను స్క్రీన్ ప్లేకి ఉపయోగపడతాడు అని ఆయన ఆ విధంగా అనుకున్నారు. దాంతో ఇద్దరు కొంచెం అప్సెట్ అయ్యారు. అప్పటికే ఏప్రిల్ 1 విడుదల కదా, డిస్కషన్లో చాలా వరకు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు శ్రీరామ్ గారు. ఇక అక్కడ ఉండడం లాభం లేదని వేరే దగ్గర ప్రయత్నించుకోవడం మంచిదని శ్రీరామ్ గారు ఆలోచించి బయట ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. వంశీ గారి దగ్గర 1 సంవత్సరం పాటు పనిచేశాక బయటికి వచ్చేశారు. అదే సమయంలో గీతాకృష్ణ గారు నాగార్జునతో సంకీర్తన తీసి 2వ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సంకీర్తనకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ గీతాకృష్ణ గారే. 2వ సినిమాకి ఎవరైనా మంచి రచయిత దొరికితే బాగుండు అని వెతకడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే గీతాకృష్ణ గారు ఒంటెద్దు బండి అనే నాటకం చూశారు. ఆ నాటకం ఆయనకి చాలా బాగా నచ్చింది. ఆ నాటకం రచయిత ఎవరా అని వాకప్ చేసి శ్రీరామ్ గారిని కనుక్కున్నారు. వెంటనే శ్రీరామ్ గారు గీతాకృష్ణ గారిని కలిసి క్లారిటీగా మాట్లాడారు. శ్రీరామ్ గారు మీ ఒంటెద్దు బండి నాటకం నాకు బాగా నచ్చింది, అదే తరహాలో కామెడీతో కూడిన కథ కావాలి, మీకు అన్ని విధాలా హెల్ప్ చేస్తాను, డైలాగ్స్తో పాటు స్క్రీన్ ప్లే కూడా అందివ్వాలి అని గీతాకృష్ణ గారు అన్నారు. కానీ ఎల్బి శ్రీరామ్ గారు ముందే చెప్పారు, నేను స్క్రీన్ ప్లే ఇవ్వగలను కానీ కథ మాత్రం అందివ్వలేను, కానీ డైలాగ్స్ మాత్రం నేనే రాస్తాను అని ఎల్బి శ్రీరామ్ గారు క్లారిటీగా మాట్లాడారు. ఆ క్లారిటీ గీతాకృష్ణ గారికి బాగా నచ్చింది. ఇద్దరూ కలిసి ఒక కథని డెవలప్ చేశారు, అదే కోకిల. 1990లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఎల్బి శ్రీరామ్ గారికి అవకాశాలు మాత్రం అంత తొందరగా దొరకలేదు. మళ్ళీ వేట మొదలైంది. ఆ తర్వాత కె విశ్వనాథ్ గారిని కలిశారు. ఆయన ఒంటెద్దు బండి గురించి తెలుసుకుని పొగిడారు. కానీ ఆయనకి అప్పటికి రచయిత అవసరం లేకపోయింది. అవకాశం ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని పిలిపిస్తాను అని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత రవిరాజ పినిశెట్టి గారిని కలిశారు. అదే సమయంలో అక్కడికి ఎంఎస్ నారాయణ గారు కూడా శ్రీరామ్ గారిలాగే రచయితగా అవకాశం ఉంటుందేమోనని వచ్చారు. ఎల్బి శ్రీరామ్ గారు రవిరాజ పినిశెట్టి గారిని కలిసి తన గురించి మొత్తం చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించారు. కానీ అప్పటికే తమిళ సినిమా చిన్న తంబిని బాలకృష్ణతో గాని వెంకటేష్తో గాని రీమేక్ చేసే పనిలో ఉన్నారు. చివరికి వెంకటేష్తో చంటి పేరుతో రీమేక్ చేయడానికి అన్ని సిగ్నల్స్ అయిపోయాయి. ఆ సినిమా రీమేక్ కావడంతో దానికి రచయిత అవసరం లేకపోయింది. ఆ సమయంలో ప్రేమ ఖైదీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో ఈవీవి సత్యనారాయణ గారు కొన్ని నాటకాలు నాటికలు రవీంద్ర భారతిలో చూసేవారు. అందులో కొన్ని ఒంటెద్దు బండి, పద్మవ్యూహం అవి బాగా ఈవీవి గారికి నచ్చాయి. వెంటనే మద్రాసు వెళ్ళాక శ్రీరామ్ గారిని తన ఆఫీస్కి పిలిపించుకొని అప్పులు అప్పారావు సినిమాకి మాటలు రాసే అవకాశం ఇచ్చారు. అందులో అప్పు డే తెల్లారిందా అనే డైలాగు ఈవీవి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి బాగా నచ్చి ఈ ఒక్క డైలాగ్ చాలండి మీరెలాంటి రచయితో చెప్పడానికి అని పొగిడారు. అప్పులు అప్పారావు 1991 విడుదలై సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఈవీవి గారే ఆ ఒక్కటి అడక్కు, దాని తర్వాత వారసుడు, రాజేశ్వరి కళ్యాణం, 1994 వచ్చిన హలో బ్రదర్ వరకు వరుసగా అవకాశాలు ఇచ్చారు. ఎల్బి శ్రీరామ్ గారు తనలో ఉన్న నటుడిని కూడా అప్పుడప్పుడు మేల్కొల్పేవారు. ఏప్రిల్ 1 అలాగే డియర్ బ్రదర్ అనే సినిమాలో చిన్న పాత్రల్లో కనిపించారు. ఏమైందో తెలియదు కానీ 1994 తర్వాత అటు రచయితగా ఇటు నటుడిగా శ్రీరామ్ గారు ఎక్కడా 3 సంవత్సరాల వరకు కనిపించలేదు. మళ్ళీ చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాకి ముత్యాల సుబ్బయ్య గారు మాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా 1997 వచ్చింది. తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఓంకార్ సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం ఉపేంద్ర గారు ఇచ్చారు. తర్వాత రామసక్కనుడు, ఆ తర్వాత నుంచి ఆయనకి పెద్దగా అవకాశాలు రాలేదు. సుమారు 1.5 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నారు. ఆ సమయంలోనే ఈవీవి గారు శ్రీకాంత్ని, వడ్డే నవీన్ని హీరోలుగా పెట్టి తీస్తున్న చాలా బాగుంది సినిమాలో ఎల్బి శ్రీరామ్ గారికి కమెడియన్గా అవకాశం ఇచ్చారు. దీనికి కారణం ఏమిటంటే ఎల్బి శ్రీరామ్ గారిలో హాస్య నటుడిని ఈవీవి గారు ఒకసారి స్టోరీ డిస్కషన్లో గుర్తించారు. అది గుర్తుపెట్టుకొని మరి చాలా బాగుంది సినిమాలో తన కోసం 2 సీన్లు రాశారు. అయితే ఆ 2 సీన్స్ అనుకున్న దానికంటే శ్రీరామ్ గారు బాగా నటించడంతో ఆ సినిమాలో ఉన్న జున్ను సీన్తో పాటు రైల్వే స్టేషన్లో చంద్రమోహన్ గారి కాంబినేషన్లో వచ్చే మరికొన్ని సీన్లు కూడా జత చేశారు. 2000 సంవత్సరంలో వచ్చిన చాలా బాగుంది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో ఎల్బి శ్రీరామ్ గారు పండించే హాస్యం తెలుగు ప్రేక్షకుల్ని కొత్తగా కితకితలు పెట్టించింది. మిగతా హాస్యనటుల మాదిరి కాకుండా మాటని నొక్కి వక్కానించే విధానం చాలా బాగా నచ్చింది. తన హాస్యంతో జనాలకి బాగా కితకితలు పెట్టాడనే చెప్పాలి. నటుడిగా తన కెరియర్ని వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది ఈ సినిమా. నిజానికి ఈవీవి గారికి అందుకే ఆయన ఎప్పటికీ రుణపడి ఉంటాడు. ఈ ఒక్క విషయానికే కాదు, అటు రచయితగా ఇటు నటుడిగా ఈవీవి గారే ఎల్బి శ్రీరామ్ గారిని నిలబెట్టారు. ఎల్బి శ్రీరామ్ గారు చాలా బాగుంది కంటే ముందు గొప్పింటలుడు, వంశీ, జయం మనదేరే సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తారు. ఆ సినిమాల వల్ల పెద్దగా పేరైతే మాత్రం రాలేదు. చాలా బాగుంది తర్వాత వెంటనే మళ్ళీ ఈవీవి గారే అమ్మో 1వ తారీఖు సినిమాలో సెంటిమెంట్ ఫాదర్ పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో తన ఒంటెద్దు నాటకం ఆధారంగా కొన్ని సీన్లు వాడుకున్నారు ఈవీవి గారు. ఆ తర్వాత నుండి సర్దుకుపోదాం రండి, నిన్నే ప్రేమిస్తాను, తిరుమల తిరుపతి వెంకటేశ, మృగరాజు, ఎదురులేని మనిషి, అధిపతితో పాటు 2002 వచ్చిన అల్లరి రాముడు, ఆది ఈ 2 సినిమాలు మంచి పేరు తెచ్చాయి ఎల్బి శ్రీరామ్ గారికి. చెన్నకేశవరెడ్డి, బాబీ, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, శివరామరాజు, దిల్, లక్ష్మీ నరసింహ, శ్రీ ఆంజనేయం, గుడుంబా శంకర్, మళ్ళీ ఈవీవి గారి హాస్య నటులందరినీ బ్యాంకాక్ తీసుకెళ్లి ఎవడగోల వాడిదే సినిమాలో ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఛత్రపతి, బన్నీ, నువ్వంటే నాకిష్టం, లక్ష్మి, హ్యాపీ, బంగారం, సీమశాస్త్రి, బ్లేడ్ బాబ్జీ, బెండు అప్పారావు ఆర్ఎంపీ, సింహ, బెట్టింగ్ బంగారాజు, సీమ టపాకాయ్, దరువు, లెజెండ్, సరైనోడు, మనమంతా, వాటర్ వరకు సుమారు 200కు పైగా సినిమాల్లో నటించి హాస్య నటుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఎల్బి శ్రీరామ్ గారు అందరి హాస్య నటుల మాదిరి కాకుండా కామెడీ, సెంటిమెంటు రెండింటినీ సమపాలలో పండించారు. ఆయన ఎన్ని హాస్య పాత్రలు చేశారో అన్ని ఎమోషనల్ పాత్రల్లోనూ ఒదిగిపోయారు. 2011లో ఈవీవి గారు చనిపోయాక చాలా మంది హాస్యనటులకి సంకట స్థితి ఏర్పడిందనే చెప్పాలి. ఆయన పోవడం, కొత్త కొత్త హాస్యనటులు రావడంతో ఎల్బి శ్రీరామ్ లాంటి హాస్యనటులకి అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ ఎల్బి శ్రీరామ్ గారిలో రచయిత మాత్రం నిద్రపోలేదు. ఆ కళాతృష్ణని ఎలాగైనా తీర్చుకోవాలని ఎల్బి శ్రీరామ్ హార్ట్ ఫిల్మ్స్ అనే యూట్యూబ్ ఛానల్ 2016లో క్రియేట్ చేసి మా నాన్న అనే షార్ట్ ఫిల్మ్తో మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 40కి పైగా షార్ట్ ఫిల్మ్లు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అవి ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. అలాగే ఈ మధ్య అదే ఛానల్లో ఆధ్యాత్మికం గురించి చెబుతున్నారు. ఎల్బి శ్రీరామ్ గారికి ఒక బాబు, ఒక పాప. వాళ్ళ అబ్బాయి గారు ప్రస్తుతం యానిమేషన్ రంగంలో పనిచేస్తున్నారు. ఎల్బి శ్రీరామ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే మరో ఎన్నో మంచి అవకాశాలు ఆయనకి రావాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ బార్గో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టండి.